శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు ఆదర్శం. రచించిన వారు ఎర్రమిల్లి విజయలక్ష్మి గారు. కథ విందాము. రావే రారా, ఎప్పుడొచ్చావు అంటూ మిత్రురాల్ని ఆప్యాయంగా ఆహ్వానించింది రమ. రాత్రొచ్చావు, ఎలా ఉన్నావే, కులాసానా నవ్వుతూ రమ ఇంట్లోకి నడిచి ఆమె చూపించిన కుర్చీలో కూర్చుంది లలిత. కొత్త కరిష్మా కాటన్ జరీ చీర మడతలు నలకకుండా సర్దుకుని, చాలా రోజులైంది నిన్ను చూసి. క్రిందటి నెలలోనే వస్తావని చెప్పారు మీ అమ్మగారు. అక్కడ మీ వాళ్ళంతా బాగున్నారా? ఆ, అంతా బాగానే ఉన్నారు అని అనాసక్తంగా బదిలిచ్చి సుతారంగా ముక్కు విరిచి, అబ్బా ఎలా ఉంటున్నావే రమా ఈ కొంపలో అంది. పాత సామాన్లతోనూ ధాన్యం బస్తాలతోనూ మరీ ఇరుగ్గా కనిపిస్తున్న గదిని అదోలా చూస్తూ, సరిగ్గా అప్పుడే రమ ఆడబిడ్డ లక్ష్మి, వదినా కాఫీ అంటూ ట్రేలో కాఫీ కప్పులుంచుకుని వచ్చింది. లలిత మాటలు లక్ష్మి ఎక్కడ విందోనని కలవరపడింది రమ. ఆ లలిత, కాఫీ తీసుకోవే, మా లక్ష్మి కాఫీ చాలా బాగా చేస్తుంది అంది నవ్వు తెచ్చుకుని. ఆహా అలాగా అంది లక్ష్మిని తెరిపారా చూస్తూ. ఏ అమ్మాయి, మీ రెండో ఆడబిడ్డ కదూ, ముగ్గురు కదూ ఆడపిల్లలు అంది తళతళ శుభ్రంగా మెరుస్తున్న కప్పు చూసి కాస్త సంతృప్తి చెందుతూ. అవును, లక్ష్మి క్రితం సంవత్సరమే బీఏ పూర్తి చేసింది. మంచి సంబంధం దొరికితే పెళ్లి చేయాలని చూస్తున్నారు. నీ దృష్టిలో ఎవరైనా మంచి పిల్లాడుంటే చెప్పవే. వదిన మాటలకి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. అట్టాగేలే అని కాఫీ సుతారంగా సిప్ చేస్తోంది. రమ లలిత వంక విస్మయంగా చూస్తోంది. ఈ లలిత ఎప్పుడూ ఇంతే, పిల్లల తల్లైనా ఏమాత్రం మారలేదు. ముందు వెనక చూసుకోకుండా గుండ బద్దలు కొట్టినట్లు అనేస్తుంది. వేడివేడి కాఫీ తాగేసరికి ఆవిరి కమ్మినట్లు లలిత ముఖానికి చిరుచెమట పట్టింది. సుతారంగా కర్చీఫ్తో అద్దుకుంటూ అబ్బా అంటూ ఫ్యాన్ కోసం సీలింగ్ వంక చూసింది. దక్షిణపు గది గాలి బాగానే వస్తుందని ఈ గదిలో ఫ్యాన్ వేయించలేదు, విసనకర్ర ఇమ్మంటావా? స్నేహితురాలికి కలిగిన అసౌకార్యానికి నొచ్చుకుంటూ అంది రమ. అయితే నీ బతుకిక ఈ మురికి కూపానికే అంకితమేమిటే రమా? అబ్బా హారిబుల్, ఎలా ఉంటున్నావే బాబు, ఎంత తెలివిగా ఉండేదానివి, నీకెంతో మంచి ఫ్యూచర్ ఉంది అనుకునేవాళ్ళు. ఎలా తయారయ్యావే బాబు కొత్తగా మెరుస్తున్న ముత్యాల నెక్లెస్, సున్నితంగా సర్దుకుంటూ అంది లలిత. ఆమె చూపులు తన మెడలో పసుపు తాడుని గుచ్చి చూడటం రమకు ఎంతో ఇబ్బంది కలిగించింది. ఇద్దరు ఒక ఊరి వాళ్ళు, ఒకే స్కూల్లో చదువుకున్నారు, చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు, ఇంచుమించు పెళ్లిళ్ళు కూడా ఒకేసారి జరిగాయి. లలిత భర్త పెద్ద గవర్నమెంట్ కాన్సర్న్లో ఆఫీసర్గా ఉంటే, రమ భర్త అదే ఊళ్ళో హై స్కూల్లో మాస్టర్గా పనిచేస్తున్నాడు. కొద్దిపాటి ఆస్తి, ఒక సొంత పెంకిటిళ్ళు ఉన్నాయి. ఏం చేయమంటావే, మామగారు రిటైర్ అయిపోయారు, ఒళ్ళు కూడా అంత బాగుండటం లేదు, ఈ ఊళ్ళో స్థిరపడిపోయారు. అయినా నాకేం లోటు లేదు. లోటు లేదులేవే, నన్నెంతో ప్రేమగా చూసుకుంటారు అంతా. తన జీవితాన్ని గురించి స్నేహితురాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే మెల్లిగా అంది రమ. లలిత మాటలు ఇంట్లో ఎవరన్నా వింటే ఎంత బాధపడతారోనని మనసులో కంగారు పడుతోంది. కానీ వాళ్ళిద్దరూ స్వేచ్ఛగా మాట్లాడుకోవాలని లాగుంది. ఇంట్లో ఎవ్వరూ ఆ పక్కకి రావటం లేదు. మనకంటూ సుఖం లేకపోయాక ఇంకెందుకు, ఇంకా నయం. నేను అదృష్టవంతురాల్ని, ముందే తెలుసుండబట్టి పెళ్లికి ముందే చెప్పేశాను ఆయనకి మంచి సిటీకి బదిలీ చేయించుకోమని. నీకు తెలుసుగా, మా పెళ్లి నాటికి తను వాళ్ల ఊళ్ళోనే ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అయినా రమా, అనుభవించవలసిన వయసులోనే హాయిగా స్వేచ్ఛగా నాలుగు సిటీలు తిరక్క ఈ బతుకేమిటి చెప్పు. కొన్ని కొన్ని విషయాల్లో మనం చాలా ప్రాక్టికల్గా స్పష్టంగా ఉండాలి. నా మాట విని మీ ఆయన్ని ఇక్కడి నుంచి బదిలీ చేయించుకోమను. అంతగా కావాలంటే ఏదో నెలకింతని పంపించండి, అంతేకాని బంగారం లాంటి బ్రతుకంతా ఇలా మురికిలో గడిపేస్తారా? నిజంగా చెప్పు, ఇక్కడ ఈ ఇంట్లో నువ్వేమన్నా సుఖపడుతున్నావా? స్నేహితురాలు విసిరిన సవాలుకి రమ తికమకపడింది. మాట మార్చాలని, అవును కానీ లలిత, మీ అమ్మగారు పాపం ఇక్కడ ఒంటరిగా ఇబ్బంది పడుతున్నారే. మొన్నోసారి వెళ్ళి చూశాను, ఆరోగ్యం కూడా అంత బాగా ఉన్నట్లు లేదు. కాస్త మీ తమ్ముడికి చెప్పకూడదు తన దగ్గర ఉంచుకోమని. ఏమిటి, నేనా? వాడిక బాగా చెప్పావు. మునుపటి సుభాష్ అనుకున్నావేమిటి, వాడు పెళ్ళయ్యాక ఎంత మారిపోయాడంటో. మా మరదలు మహాజాణలే, మొగుణ్ణి కొంగు కట్టేసుకుంది. ఆవిడ ఎంతంటే అంత. మొగుడు పనికొస్తాడు,
వాడికి తల్లి పనికిరాదు, పోని ఆడపడుచుని నా విషయం వదిలే, ఎంతైనా వాడి తల్లి కదా, సొంత అత్తగారు కదా, ఆవిడంటే నన్ను కాస్త అభిమానం ఉండొద్దు. ఉద్రేకంతో ముక్కు పుటాలు ఎగరేస్తూ ముఖమంతా ఎర్రగా చేసుకుని కంప్లైంట్ చేసింది. లలిత ఆవేదన రమ అర్థం చేసుకుంది. అయిన సంబంధమని సుభాష్కి ఏరి కోరి చేసుకున్నారు శశిని. ఆ అమ్మాయి బాగానే చదువుకుంది కానీ అదేమిటో, అత్తింటి వాళ్లంతే పడదు, మళ్ళీ అన్ని విధాలా మంచిగానే ఉంటుంది. కాపురానికి వచ్చి రాగానే వేరు కాపురం పెట్టేశారు. ఒంటరిగా లలిత వాళ్ల ముసలి తల్లి పాత ఇంట్లో పడి ఉంటుంది. సుభాష్ ఎప్పుడైనా వస్తే వస్తాడు, లేకపోతే లేదు. చేతికి ఎదిగొచ్చిన కొడుకు నిన్నటిదాకా అమ్మ అమ్మ అంటూ తన చుట్టూ తిరిగిన బిడ్డ దూరమై తనని అలక్ష్యం చేస్తూ ఉంటే కనీస బాధ్యతను మర్చిపోయి తనని ఒంటరి చేస్తే ఆ తల్లి మనసు వెలవెల్లాడిపోతుంది. పైన కొడుకు కోడలు తనని ఒంటరిగా వదిలేసి తమ సుఖం తాము చూసుకుంటున్నారని ఊళ్ళో అంతా విమర్శిస్తూ ఉంటే మరీ బాధపడుతుంది. ఆ దిగులుతోనే మంచం పట్టింది. ఇదంతా తెలుసున్న రమ మాటల సందర్భంలో లలితను కదిల్చింది. ఆమె సమాధానం విని మరి ఏమీ మాట్లాడలేకపోయింది. లలిత మాట మార్చి, ఎంతకాలం ఈ మురికిలో పడుంటావే రమ, నా మాట విని మీ ఆయన్ని ఏదన్నా మంచి సిటీకి బదిలీ చేయించుకోమను. ఎంతైనా సిటీ లైఫ్ వేరు, అనుభవించవలసిన వయసులో హాయిగా ఉండక ఇప్పటినుంచి ఈ బాధ్యతలేమిటి? అవును, మీ పెద్ద ఆడబిడ్డ పెళ్లి చేశారుటగా, మంచి సంబంధమే ఇచ్చారని చెప్పింది మా అమ్మ అంది ఆరాక. ఈ సంవత్సరం లక్ష్మికి కూడా చెయ్యాలని, డిగ్రీ అయిపోయింది, సంబంధాలు చూస్తున్నారు. మా మరిది రవి తెలుసుగా, ఈ మధ్య ఉద్యోగంలో చేరాడు బ్యాంకులో. పెళ్లి చేస్తారా అంది లలిత. ఇప్పుడప్పుడే చేసుకోను అంటున్నాడు, ముందు అన్నగారికి కాస్త రిలీఫ్ ఇవ్వాలట అంది నవ్వుతూ రమ. బాగానే ఉంది, అయితే ఈ ఊరికే అంకితమన్నమాట నువ్వు. ష్, ఏం చేద్దాం, ఈసారి మా ఆయన్ని బాంబే బదిలీ చేయించుకోమన్నాను. ఈ వయసులోనే దేశమంతా తిరిగేస్తే తర్వాత రిటైర్ అయ్యాక ఎటు ఇక్కడికే వచ్చేస్తాం, ఇల్లు వాకిలీ ఉంది కదా, పిల్లల చదువులు అవి కూడా బాగుంటాయక్కడ. సరే మరి వస్తా, రాత్రికే ప్రయాణం. ఆయనకింకా 4 రోజులు సెలవుందనుకో, మా పప్పీకి స్కూల్ రీఓపెనింగ్ రేపే, విమల్ని కూడా జాయిన్ చెయ్యాలి. మాట్లాడుతూనే గేటు దాటింది లలిత. గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోతున్న స్నేహితురాలి వంక చూస్తూ నిలబడింది రమ. సంవత్సరం ఇట్టే గడిచింది. అత్తింట్లో ఏదో శుభకార్యానికి వచ్చి 2 రోజులు పుట్టింట్లో గడిపింది లలిత. ఆ సాయంత్రం రమ ఇంటికొచ్చింది. స్నేహితురాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు. లలితలో ఏదో మార్పు, ఇట్టే పసిగట్టేసింది రమ. ఏమిటే లలిత అలా నీరసంగా ఉన్నావు, ఒంట్లో బాగుంటోందా, కొంపదీసి మళ్ళీ అంటూ నవ్వుతూ ఆగి చిలిపిగా చూసింది. ఉస్సూరుమని నిట్టూర్చింది లలిత నీరసంగా. అబ్బే అదేం కాదే, ఈ మధ్య నా ఆరోగ్యం అంత బాగుండటం లేదు, అక్కడి వాతావరణం పడలేదు, పైన ఈ పిల్ల విధవలు నా ప్రాణం తీస్తున్నారనుకో. అదేమిటే, ఇద్దరేగా అంత అల్లరి చేస్తున్నారా నీ పిల్లలు అంది రమ స్నేహంగా నవ్వి. ఆ చస్తున్నాననుకో, ఆయన ఆఫీస్కి వెళ్ళి రావాలంటే మనం నరసాపురం వెళ్ళొచ్చినట్టే, తెల్లారగట్టే లేచి అన్నీ అమర్చాలి, మళ్ళీ అర్ధరాత్రికే రావటం, పిల్లలొకళ్ళు అందరికీ అన్నీ టైంకే అమర్చాలి. ఆ ఊళ్ళో మన ఊళ్ళోలా పనివాళ్ళు దొరకరు, అన్నీ స్వయంగా చేసుకోవాల్సిందే. లలిత మాటలు వింటూనే నిమ్మరసం తయారు చేస్తోంది రమ. అయ్యో పాపం, అయితే కష్టమేనే అంది జాలిక. పైన ఆ వాతావరణం నాకు పడలేదు, ఎప్పుడూ ఏదో ఒకటి. పోనీ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించుకోలేకపోయారా ఎక్కడికైనా, సానుభూతిగా అంది. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ తుళ్ళుతూ బేపర్వాగా ఉండే లలిత మన్ను తిన్నట్లు డల్గా ఉండడం ఆమెకి బాధగానే ఉంది. అదంతా తేలిక కాదుటే, ఇక్కడి నుంచంటే ఇతర రాష్ట్రాలకి తొందరగా బదిలీ చేస్తారు, మళ్ళీ అటు నుంచి రావటం అంటే అంత త్వరగా రాదు. పోనీ మీ వాళ్ళని ఎవరినైనా తీసుకెళ్లకూడదు, కొన్నాళ్ళు కాస్త సాయంగా ఉంటారు. ఆ ఎవరొస్తారే మన వాళ్ళు, మన వాళ్ళు, మన వాళ్ళు అని మనం అనుకోవటమే తప్ప ఎవరి గొడవలు వాళ్ళవి. మా అత్తగారు పెద్దది, అంత దూరం రాలేను అంది. మా పెద్దాడబిడ్డకు ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయట, నాతో చనువుగా మాటే మాట్లాడదు, ఇంకా అక్కడికేం వస్తుంది. పోనీ మీ అమ్మగారు మరతలు? సరే వీళ్ల ముక్కే చెప్పావు, మా అమ్మ అసలే కదిలే పరిస్థితిలో లేదు, ఇక ఆవిడగారు అత్తగారినే పట్టించుకోదు, ఇక నేను కావాలా, తాను తన సంసారం అంతే. వస్తానే, సామాన్ సర్దుకోవాలి అంటూ లేచింది.
పరిస్థితులు మనిషిని మార్చిన ఆలోచన అవగాహన పెరగలేదు. తనలోని లోపాన్ని గ్రహించలేక ఎంతసేపు ఇతరుల్లోని తప్పులు వెతుకుతోంది. తన సమస్యలే కానీ వాళ్ల సమస్యలు అర్థం చేసుకోలేకపోతోంది. వాళ్ల దృష్టితో ఆలోచించలేకపోతోంది. లల్లి, ఒక్క మాట, నీ మరదలు ఆడబిడ్డ వాళ్ళు నిన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారేమో. నువ్వు మారు, వాళ్ళు మారతారు, అందరికీ సంతోషంగా ఉంటుంది. అనకుండా ఉండలేకపోయాను. గేటు దాటుతున్న లలిత క్షణమాగి విస్మయంగా నా వంక చూస్తోంది. అలా చెప్పినందుకు ఎక్కడ నా మీద విరుచుకుపడుతుందోనని భయపడుతున్న నాకు ఆమె చూపుల్లో ఏదో ఆలోచన కొత్తగా మెరుస్తూ కనిపించింది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.